తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చలికాలం మొదలైంది ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరీ ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల లోపు వారిని మరీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి చలికాలంలో ఏడాది వయసున్న పిల్లల్ని చూసుకోవడం చాలా ముఖ్యం ఇది పేరెంట్స్ కి ఒక ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు ఈ కాలంలో జ్వరం జలుబు వరకు జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వీటన్నింటినీ దూరం చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవేంటో తెలుసుకోండి చలికాలంలో పిల్లల్ని వెచ్చగా ఉంచేలా బట్టలు వేయండి బట్టల ఎంపికల విషయంలో జాగ్రత్త అవసరం కాస్త మందమైన బట్టలు వేసుకోండి అదే సమయంలో ఒక్కపోయకుండా చూడాలి ఈ బట్టలు కూడా చికాకు పెట్టేలా ఉండొద్దు మృదువుగా ఉండనివ్వండి స్వెటర్స్ ఇబ్బందిగా ఉంటే హ్యాండ్ గ్లవ్సస్ టోపీలు వేయండి ఎక్కువగా వేడిగా ఉంటే స్కిన్పై బొబ్బలు వస్తాయి ఇంట్లో వెదర్ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోండి చాలా మంది ఇళ్ళలో ఎప్పటికీ ఫ్యాన్స్ తిరుగుతూనే ఉంటాయి ఇది పిల్లల శరీరాన్ని చల్లగా చేస్తుంది అలా కాకుండా వెదర్ని బట్టి ఫ్యాన్స్ని వాడండి వీలైతే తలుపు కిటికీలు మూసేయండి దీనివల్ల చలి వాతావరణం లోపలికి రాకుండా ఉంటుంది చలి వాతావరణం లోపలికి వస్తే అది పిల్లల చర్మాన్ని పొడిగా చేస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే గదిలో హీటర్ వాడండి వెదర్ సరిగ్గా ఉండేలా చూడండి పిల్లలకి మసాజ్ చేస్తూ ఉండడం మంచిది దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి రక్త ప్రసరణని మెరుగ్గా చేస్తుంది జీర్ణశక్తి పెరుగుతుంది దీనివల్ల హ్యాపీగా నిద్రపోతారు చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి కాబట్టి మసాజ్ చేయండి సహజ నూనెలతో మసాజ్ చే మంచిది దీనివల్ల పిల్లల శరీరం వెచ్చగా ఉంటుంది సాధారణంగా పిల్లలకి రెండు పూటల స్నానం మంచిది కానీ చలికాలంలో రోజు అవసరం లేదు ఒకసారి చేస్తే చాలు శిశువుల చర్మ ముడతలు మెడభాగాన్ని చక్కగా క్లీన్ చేయాలి అదేవిధంగా పిల్లల్ని చక్కగా హత్తుకోవడం మంచిది బిడ్డని చక్కగా హత్తుకోండి